మేకలు గొర్రెలకు నట్టల నివారణ టీకాలు వేయించి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని మండల పశు వైద్యకారి రమేష్ అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో పశు వర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు మేకలకు ఏర్పాటు చేసిన నటల నివారణ టీకాను బోయినపల్లి సర్పంచ్ గుంటి లతశ్రీ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పశు వైద్య అధికారి మాట్లాడుతూ నివారణ మందుల పంపిణీని గొర్రెల కాపరులు వినియోగించుకోవాలని కోరారు. సర్పంచ్ మాట్లాడుతూ డిసెంబర్ 1 నుండి 7వ తారీఖు వరకు నటల నివారణ టీకాలు వేస్తామని వీటిని గొర్రెలు మేకల కాపరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెలు మరియు మేకల్లో నటల నివారణ కార్యక్రమానికి గౌరవ డాక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు ఇతర గొర్రెల మేకల పెంపకందారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు గొర్రెలు మేకల కాపలదారులు వారి మేకలకు నటల నివారణ మందులను వేసి వాటి మేకలను ఆరోగ్యంగా ఉంచగలరని మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గొర్రెలు మరియు మేకలలో నటల నివారణ కార్యక్రమము మన బోయినపల్లి మండలంలో నిన్నటి నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో నటల నివారణ మందులు గొర్రెలు మరియు మేకలకు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బోయినపల్లి మండలంలోని బోయినపల్లి గ్రామము మరియు కొత్తపేట వెంకట్రావుపల్లి విలాసార గ్రామంలో దాదాపు ఒక 2800 గొర్రెలు మరియు మేకలకు నటల నివారణ మందులు త్రాగించడం జరిగింది. ఇటీ అవకాశాన్ని గొర్రెలు మరియు మేకల కాపాలదారులందరూ సద్వినియోగం చేసుకుంటారు.